కాలానికి ప్రణాళిక రూపొందించుకోవాలి ప్రజా సమస్యలు కేంద్రంగా పనిచేయాలి ప్రజల్లో అనుక్షణం ఉండాలి ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఇవ్వాలి నమ్మకాన్ని ఇవ్వాలి ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి అదే కదా ప్రజాస్వామ్య స్పిరిట్ అంటే అట్లాంటి ఒక స్పిరిట్ అయితే చంద్రబాబు ప్రదర్శించారని చెప్పి కొద్దిగా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆయన పెట్టిన ఇబ్బంది పెట్టిన తీరు కానీ జనసేనతో తను తనకున్న రాజకీయ నేపథ్యాన్ని అనుభవాన్ని అపరచానికుడిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు బాగా ఉపయోగించుకోగలిగారు చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ హర్ట్ కాకుండా వయసు రీత్యా కూడా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకి వయసు రీత్యా కూడా చాలా గ్యాప్ ఉన్నది కానీ ఆ గ్యాప్ కూడా వాళ్ళు పెంచుకోలేదు ఒక పక్క పెద్ద పార్టీగా ఉన్నటువంటి జాతీయ పార్టీతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ మరొక పార్టీగా చిన్న పార్టీ అయినప్పటికీ జనసేన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో అదేవిధంగా ముఖ్యంగా యువకుల్లో అదేవిధంగా సినిమా ఇవన్నీ కూడా కలిసి చంద్రబాబు నాయుడికి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచాయి దానికి తోడు తన యొక్క అతిశ్వాసం అపనమ్మకం లేదా సౌమ్యగా కనిపిస్తున్నప్పటికీ రాజకీయంగా అత్యంత మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన టైంలో ప్రదర్శించలేదేమో జగన్ అందువల్ల కూడా ఈ ఈ కూటమి ఇంతగా ప్రభావంగా ముందుకు పోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం మనకి ఒక స్పష్టత అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పటివరకు మనకి కొనసాగుతూ వస్తుందని నేను భావిస్తున్నాను